ప్రకాష్ మనిషిని షూట్ చేయడమా? కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు. సార్, ప్రకాష్ మనిషిని సార్ మీరు చంపేసింది. ప్రకాష్ ఎవరు మీకు? ఎవర్రా ఎవర్రా ప్రకాష్? గాడ్డా గాడ్ ఫాదరా? మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా? నోరు మూసుకుని పోరా. చల్ ఆ ప్రకాష్ గారికి చెప్పండి రా, ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది. పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని. కెమెరాలు వస్తున్నాయా? అంటే ప్రకాష్ వస్తున్నాడు. ఎవడో అయిపోయాడు. మనకెందుకు వచ్చాడు? మీకు 1 అవర్ రెస్ట్ ఇస్తున్నా, పోండి పోండ్రా. ఏసీపీ, ప్రపంచంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి. కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను, శిక్ష నేనే వేస్తా. ప్రకాష్, అది నిన్నటి వరకు. ఈరోజు నీ మనిషి తప్పు చేశాడు, శిక్ష నేను వేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికి ఇవ్వను. నీతోనే ఆగిపోవాలి. ఆగిపోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తల తిక్క. రే తంబు, ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు, చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడలేదు. నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించాలి తప్ప మరి ఎందుకు పనికిరాని దత్తపనం అయిపోయాం. పైగా వాడు మర్డర్ చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి అని మనకే ఆర్డర్లు ఇవ్వడం. చిచ్చి, మనం పోలీసులు వేనా? సార్, మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయాం సార్. సార్, తంబుకి ప్రకాష్, ప్రకాష్ కి తంబు, వాళ్ళిద్దరికి రాజకీయాండ ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపేలేదు సార్. అదేమిటయ్యా, వాడికి వరదరాజులనే రైవల్ ఉన్నాడు, వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా. ఏం చంపడాలండి సార్? గజనీ మహమ్మద్ లాగా ప్రకాష్ మీద, వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. ఓకే, వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్కి వద్దాం. చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్. అది కాదు సార్, ఆ పోస్ట్ లో ఉంటే
ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు. అది చూసి ఆ తంబుగాడు ఆ గొడ్డలికి పని పెడతాడు. అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి. మన రవ్వర్మ అయితే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీఈస్ ద రైట్ పర్సన్. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గడిలోకి వెళ్ళావు అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వు, ఫీల్ అవ్వమ్మా. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుళ్ళేడనా? నన్నే మొగుడు అనుకో. రే, తన కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమన్ కమన్ క్యారీ ఆన్. పార్కింగ్ ప్లేస్ అనా? బండి పార్క్ చేద్దామని. అరే మా, ఇదిగో నీ బండికి. మళ్ళీ ఏంట్రా పర్లేదు. ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరినా తెలుసా? తెలుసు. నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు. నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు. అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. రై, ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. 1-6 అయ్యాడంటే ఎవ్వ డడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా. బాబు, నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు. వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే, తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా, హీరో కాదు కానీ తమ్ముడు విలన్ గా అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం. నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు రా అని వీళ్ళు అనుకుంటారు. జనానికి నరకాసురుడు, ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే, మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంటు జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. తంబూకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా. ఏం చేశావు? మీరు ఖాళీ చేయమన్నారు, వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు. అది 2-2 నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి. అన్న చెప్తున్నాడు కదా, వెంటనే ఖాళీ చేసుకోండి. ఎందుకు పోవాలి? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ బ్రీఫ్ కేస్ తారా? ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు. మీరెవరు ఖాళీ చెయ్యక్కర్లేదు. ఇదే ఖాళీ చేయిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు. అయ్య బాబాయ్, మనవాళ్ళు స్వతంత్రం కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు. ఈడైతే ఒక రోజులో తెచ్చేసిన. లాయరో, ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను. నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు. హలో అన్నా, మన తమ్ముకి స్పాట్ పెట్టిండ్రు. నా తమ్ముకి స్పాట్? లాయర్, నా తమ్ముకి స్పాట్.
వరదరాజులు, నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా, ఎన్ని తుపాకులు తెచ్చినా మా బొచ్చు కూడా పేకలేవరా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనేరా. కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా. మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతికుండడానికి వీల్లేదు. మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేనెంత బాధపడ్డాను, ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత బాధపడాలి? ఎంత 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 కారణం తీసుకోండి. మీకు డెడెండ్ September 10th. అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు. వెళ్ళండి. హలో. హలో ఏసీపీ, వెల్కమ్ టు హైదరాబాద్. ఆ ప్రకాష్, ఎలా ఉంది? డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా. కానీ గిఫ్ట్లు అన్నాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా. నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్. నాకు ఇవ్వడమే గాని తీసుకునే అలవాట్లేదు. నేనిస్తాగా, అది చూద్దాం. రై, లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి. 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా. గుడ్, నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా. కీప్ ఇట్ అప్. థాంక్స్ ఏసీపీ. నీకు సలహా, ఇప్పుడు నువ్వు ఉన్న పోస్ట్ ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు, మర్డర్ అయితే వచ్చింది. అలాగా? నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో. థాంక్స్ అన్నా, నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా. ఇక నుంచి పరుగులే పరుగులు. ఇదేంటి, వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది? అది వైజాగ్ సముద్రం కాదురా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్. చూడరా ఏంట్రా మామ, ఎక్కడ పడుకున్నారు? మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా? సారీ మా, రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా, చైన్ లాగే అట్టదారులు వచ్చేసా. నువ్వే దారిలోనే వస్తావురా? వైజాగ్ లో సస్పెండ్ అవడం, హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా. ఏ పని తినగా చేయవరా నువ్వు? మా నాన్నలా దొప్పకరా. రేమా, ఓ టీ చెప్పరా. రేయ్, ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది? అవి నీళ్ళ, ఇంకా టీ తేలా. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. సిద్ధిగారు ఏంట్రా, షాప్ కెళ్ళి ఎంతసేపు ఉన్నాడు? వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా. నిజమా? ఆ అమ్మాయి పేరు పద్దు. ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు, కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు. అరే అరే, గా పిచ్చిదాన్ని పంపించండి రా అమ్మాయిని. నీకే చెప్పేది డబ్బులు. వెళ్ళు. సారీ సార్, మా అమ్మ పిచ్చిది, ఏమనుకోకండి. ఇక్కడ పెట్టే అమ్మా. రామ్మా, నేను కొనిపెడతాను గా.
రేమా సిద్ధిగారి దగ్గరికి వెళ్దాండి. సరే పద పదండి పదండి. ఏంట్రా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా, రోజు కూడా చూస్తాం. మన సిద్ధు గారు ఆడి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా. ఆడు చూడడానికి నాగన్న ఆశగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా వస్తాం. పద్దు పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది? మనోడేమో అడ్వాన్స్ చేయడంటావా? ఎవరా చూద్దాం పదా. రే సిద్ధు గారిని ఆడ కొడుతున్నాడు. ఏమేంద్రా నీదేమైనా తప్పుందా? నీదేమైనా తప్పుందా? హలో ఆడిదేం తప్పు లేదు, తప్పు నాది. ఏం చేస్తావు? తప్పు అయితే ఏంది?